హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం చీరలో వచ్చే స్ట్రైట్ పీస్తో సన్నగా పైపింగ్ నార్మల్ మిషన్తోనే నార్మల్ పాదంతోనే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను చీరలో వచ్చే స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. నార్మల్గా మనకి చీర ఎంత పొడవు అయితే ఉంటుందో అంత వెడల్పు తీసుకుంటే అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది ఒక బ్లౌజ్ నెక్కి. అయితే ఇక్కడ చీరకి బార్డర్ రావడం వల్ల నేను ఆ బార్డర్ అనేది కట్ చేసేసి జాయింట్ అయితే వేసుకున్నాను. ముందుగా మనం ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలాగ ఒకదానిపైన ఒకటి పెట్టి ముందుగా నేను రైట్ సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి రాంగ్ సైడ్ పీసులు రాకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ పార్ట్ లైనింగ్ పైవైపు కుండేలా పెట్టుకుని అలాగే ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ పైవైపు కుండేలా పెట్టి పైన ఒక పాదం కంటే తక్కువ వెడల్పు ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పీసులు అవి ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ పార్ట్ని ఇలా తిరగేసి లైనింగ్ వైపు మళ్ళీ ఒక పాదం వెడల్పుతో కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా రెండు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. పాదం వెడల్పు మాత్రమే కుట్టు వేయాలండి ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ రైట్ సైడ్ కొంచెం కుట్టు వేసాం కదా. మనం హాఫ్ ఇంచ్ కుట్టు వేసేసామంటే మళ్ళీ బ్లౌజ్ లెంత్ తగ్గిపోతుంది. అందుకని పాదం వెడల్పు కుట్టి రెండవ స్టిచ్ వేసేటప్పుడు నెక్ వైపున కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే మనకి భుజాలు జారిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనము ఈ పార్ట్కి మనకి ఎటు వీలైతే అటు ఉక్స్ పట్టి కానీ లేదా కాజా పట్టి ఎటు వీలైతే అటు పైపింగ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం క్లాత్ అనేది క్లాత్ రైట్ సైడ్ మనకి బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ కుండేలా పెట్టుకుని బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు కుండేలా పెట్టుకోవాలి. అలాగే క్లాత్ యొక్క రాంగ్ సైడ్ కూడా పైవైపు కుండేలా పెట్టుకుని చుట్టూ కూడా ఒక పాదం వెడల్పు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం క్లాత్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకు పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ క్లాత్ చూసారు కదా, చాలా పీసులు అయితే వచ్చేస్తుంది. అసలు ఈ విధంగా పైపింగ్ వేశారంటే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పావించి ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్ అనేది ఎక్కడైనా కూడా ఎక్కువ తక్కువ అయితే ఇంకొకసారి స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ రౌండ్ షేప్ తిరిగే చోట ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది రౌండ్స్ తిరిగే చోట. అలాగే ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇలా చివర ఒక నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకుంటే థ్రెడ్ అనేది మనకి లోపలికి వచ్చేయకుండా ఉంటుంది పైపింగ్ వేసేటప్పుడు. ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా, పైన గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, గ్రీన్ కలర్ క్లాత్కి స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పైన ఇలా థ్రెడ్ అనేది పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. ఇలా చేస్తే మనకు పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంతే సన్నగా వస్తుంది. ఇక్కడ మనం చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైపింగ్ థ్రెడ్ అనేది మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పక్కనే పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉంటుందో అంతే సన్నగా వస్తుందండి. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా థ్రెడ్ అనేది ఒకే విధంగా కుట్టు పక్కనే పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మనకి పైపింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్కి మధ్యలో కుట్టు పడేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. కొత్త వాళ్ళు కూడా ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక సైడ్ అంచు కుట్టి స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది క్లాత్ అనేది కొత్తగా కుట్టే వాళ్ళకి. అలాంటప్పుడు మనం ఇలాగా క్లాత్ అనేది ముందు అంచు కొట్టకుండానే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. నార్మల్ పాదంతో వేసినా కూడా పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూసారు కదా, చాలా సన్నగా వస్తుందండి. ఈ విధంగా మనం పైపింగ్ వేసామంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామంటే మనకి కస్టమర్స్ డబ్బులు అనేవి కూడా ఎక్కువ ఇస్తారు. చూసారు కదా, చాలా సన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనం క్లాత్ని సమానంగా లాగుకోవాలండి. సమానంగా లాగి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ రాంగ్ సైడ్ తిప్పుకుని ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ ఒక పావించు లేదా హాఫ్ ఇంచు వెడల్పు వచ్చేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల ఫోల్డ్ చేసేసుకుని
సమానంగా ఒకటే కచ్చు ఉండే విధంగా స్టిచ్ వేసేసుకుని పైనుంచి కుట్టు వేసేసుకుంటూ రావాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోల్డింగ్ అనేది ఒకటే విధంగా వస్తుందండి. మనం ముందు అంచు కుట్టుకుని స్టిచ్ చేసుకున్నామంటే కొత్త వాళ్ళకి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుండదండి. ఇలా కనుక స్టిచ్ చేసామంటే మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకటే లెవెల్లో వస్తుంది. చూసారు కదా, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకటే విధంగా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంది కదండి. ఇలా మనకి పీసులు అనేవి ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటూ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ఖర్చు ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుని ఉంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చూసారు కదా, మనం చాలా సన్నగా ఈజీగా నార్మల్ పాదంతోనే నార్మల్ మిషన్ మీద పైపింగ్ అనేది చాలా సన్నగా వేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తే తెలిసింది పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో, అలాగే ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. చూసారు కదండి, చాలా అంటే చాలా సన్నగా వచ్చింది పైపింగ్ అనేది.